సో యాక్చువల్గా నిన్న జరిగిన బొమ్మ బ్లాక్ బాస్టర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి సుధీర్ అని ఒక స్పెషల్ గెస్ట్గా వస్తారని చెప్పేసి ఆల్రెడీ మనం అనౌన్స్మెంట్ చేసుకున్నాం కదా. సో దాంట్లో భాగంగానే సుధీర్ అని అయితే ఒక స్పెషల్ లుక్స్ అయితే రావడం జరిగిందండి. నిజంగా సుధీర్ అని ఒక సినిమా రిలీజ్ చేస్తున్నారు అంటే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో బేసిక్గా రష్మి గారి సినిమాకి సంబంధించి సుధీర్ అని ఒక ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో ఇందులో నాగశౌర్య గారు రావడం జరిగింది కానీ సో నాగశౌర్య గారి కంటే కూడా ఇక్కడ మనకి మెయిన్గా సుధీర్ అని ఎక్కువగా అయితే ఫోకస్ చేశారండి. సో బేసిక్గా ఒక మెయిన్ హీరోని తీసుకొచ్చినప్పటికీ కూడా సుధీర్ అనికి రష్మి గారికి ఉన్న బాండింగ్ ప్రకారం టోటల్ ఈవెంట్ మొత్తం కూడా సో వాళ్ళిద్దరి గురించి చర్చించుకోవడం జరిగింది. సో నిన్న యూట్యూబ్ అయితే మొత్తం షేక్ ఆడిందండి. సుధీర్ రష్మిలు అలా చేశారు ఇలా చేశారు చాలా దగ్గరగా ఉన్నారు కొన్ని కొన్ని డైలాగ్స్ బయటకి వినిపించాయి అని చెప్పేసి సో రకరకాలుగా అయితే తీర్చిదిద్దారనమాట. సో వీటన్నిటికి కారణం ఏంటంటే సో వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగే. సో సుధీర్ అన్నది రష్మి గారి ఒక లవబుల్ డైలాగ్ ఉంది కదండి, నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు కానీ నువ్వు ఏడిస్తే నేను ఖచ్చితంగా చచ్చిపోతాను ఒక డైలాగ్ అయితే ఒక ఫన్నీగా తీసుకొని చెప్పడం. అండ్ అదేవిధంగా చాలా అంటే చాలా ఇన్సిడెంట్ అయితే ఈ సిచ్యువేషన్స్ అయితే జరిగాయండి. సో బేసిక్గా అక్కడ చూస్తున్న అంతసేపు కూడా అయితే సుధీర్ రష్మిలే హీరో హీరోయిన్లా కనిపించారు కానీ ఇక్కడ నందు గారు కానీ లేకపోతే పక్కన ఉన్న నాగశౌర్య గారు కానీ సో వీళ్ళు ఎక్కడా కూడా అయితే ఫోకస్ చేయలేదండి. సో మరి ఆ రకమైన బాండింగ్ ఉంది కాబట్టి సుధీర్ రష్మిని అంతగా యాక్సెప్ట్ చేశారు కాబట్టే సో ఈవెంట్లో మరి వాళ్ళిద్దరే మెయిన్గా అయితే కనిపించడం జరిగిందండి. సో మొత్తానికి ఒక ఇద్దరు లవ్ బర్డ్స్ అనేవాళ్ళు ఇద్దరు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలిసేసరికి సో అందరిది కూడా అయితే ఫోకస్ అక్కడ పడింది. సో జస్ట్ ఇలాంటి ఒక క్లిప్స్ పెడితేనే ఈ వైరల్ అయితే ఇక ఇద్దరు కలిసి సినిమా చేస్తే ఏ రేంజ్లో మనకి వైరల్ అవుతుంది అనేది స్పెషల్గా చెప్పుకోవాల్సిన పనే లేదండి. సో మొత్తానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చాలా అంటే చాలా గ్రాండెడ్గా సెలబ్రేషన్ చేసుకున్నారండి. సో దీనిపై మీరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఫ్రెండ్స్.